సహజంగా బయట నలుగురులో ఉన్నప్పుడు ఎంతో గలగలా మాట్లాడేసే అమ్మాయి అయినా కలుపుగోలుగా ఉండే అమ్మాయి అయినా ఏకాంతంగా ఒంటరిగా కలిసినప్పుడు ఆల్మోస్ట్ మౌనంగా మారిపోతూ ఉంటుంది. ఈ అబ్బాయి మాట్లాడుతూ ఉండాలే కానీ ఆ అమ్మాయి వింటుంది తప్ప, కనులతో నవ్వుతుంది తప్ప, పెదవులతో మాత్రం ఏమీ మాట్లాడదు. ఏమిటిది? ఎంతో ఆనందంగా సంతోషంగా మనం కలిసాం. ఈ మౌనం ఏమిటి? ఈ బిడియం ఏమిటి? ఈ మాటల్లో నేను తెలపలేను కానీ మధురమైనటువంటి కోరిక నా మనసులోనూ ఉంది. ఎంత ఎంత ఎడంగా మనం ఉంటే అంత తీపి కలయిక మనదవుతుంది అంటూ అమ్మాయి చెబుతూ సాగే మధురమైనటువంటి గీతాన్ని చూద్దాం, విందాం. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా చెలియ కానుక అనే గీతాన్ని విందాం. చిత్రం డాక్టర్ చక్రవర్తి. 1964 విడుదలైనటువంటి ఈ చిత్రం కోసం ఈ గీతాన్ని ఆరుద్ర రచించగా ఎస్ రాజేశ్వరరావు స్వరపరిచారు. ఘంటసాల సుశీల గానం చేసినటువంటి ఈ గీతాన్ని ప్రస్తుతం మన ముందు గానం చేస్తున్నవారు శ్రీ రాజేంద్ర ప్రసాద్ కుమారి యమున విహారి. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా చెలియ కానుక. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా చెలియ కానుక. ఈ మౌనం ఈ బిడియం ఇదేనే మగువ కానుక. ఈ మౌనం నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక. ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక. మమతలన్నీ తమకు తామే, మమతలన్నీ తమకు తామే అన్నకొనిడి మాలిక. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా చెలియ కానుక. ఈ మౌనం మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక. కనులు కలిపి అనువదించు ప్రణయ భావ గీతిక. ఈ మౌనం ఈ బిడియం దిలే దిలే మగువ కానుక. ఈ మౌనం ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక. ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక. ఎంత ఎడమైతే అంత తీపి కలయిక. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా చెలియ కానుక. ఈ మౌనం ఓహో ఈ